ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్నూలులోని ప్రముఖ హాస్పిటల్ అమీలియో నుంచి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అనేక సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి ఆయన ఈ మధ్యన పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి ఏ పోస్టుకి ఎలా అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నారు. అడగచ్చా డాక్టర్ గారిని ఎలా ఉన్నారని? డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళ హెల్త్ ని పట్టించుకోవట్లేదు చాలా చోట్ల. సో కాబట్టి డాక్టర్లను కూడా అడగాల్సిందే. రైట్. నేను చాలా చూశానండి మీ పిక్స్ వీడియోస్ అన్నీ కూడాను. చాలా సర్వీస్ చేస్తున్నారు మీరు. అంటే యాజ్ ఏ డాక్టర్ ఎలాగూ చెయ్యాలి, బట్ సర్వీస్ మోటో ఉండటం కూడా తక్కువ కదా. ప్రాఫిట్ మోటో కాకుండా సర్వీస్ మోటోలో కూడా ఉన్నారు మీరు. బాగా అనిపించింది చూస్తే నాకు. సో ఎన్నేళ్లుగా ఈ ప్రొఫెషన్లో మీరు ఉన్నారు డాక్టర్? 15 ఇయర్స్ మేడం. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. ఏంటి స్పెషలైజేషన్ మీది? నేను ఎండి జనరల్ మెడిసిన్ మేడం. ఎండి జనరల్ మెడిసిన్ లో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు కదా, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎస్, ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు ఎవరైనా కూడా. గ్రేట్ డాక్టర్ గారు. యాక్చువల్లీ అసలు నార్మల్గానే వైద్య వృత్తి అంటే చాలా గొప్ప వృత్తి. భూమిలో నా దేవతలం, ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంటుంది. అలాంటి గొప్ప వృత్తిలో ఉన్నారు మీరు. హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ గురించి చెప్పండి ఒకసారి, ఒక 2 మినిట్స్ నాకు. నా పేరు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్. సి అంటే చాపే లక్ష్మీప్రసాద్. నేను కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మధ్యకర అగ్రహారం అనే చిన్న గ్రామంలో జన్మించాను మేడం. మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు పర్వతమ్మ. ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్. మీరు మాత్రం పెద్ద డాక్టర్ అయిపోయారు, గ్రేట్ అండి. 7వ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నాం మేడం. తర్వాత నాకు 7వ తరగతిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ శ్రీశైలం అనే దాంట్లో సీట్ వచ్చింది. 10th లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. 500 అబ్బా వచ్చినాక నాకు కర్నూలులో ఆదర్శ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో బి తిమ్మయ్య గారు అని, ఇప్పుడు కర్నూలులో సార్ తెలిసిన పేరు మోసిన విద్యాసంస్థల చైర్మన్ ఆయన, సార్ గారు నాకు టోటల్గా ఫ్రీ ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. తర్వాత నేను ఎంసెట్ రాసి కర్నూలు మెడికల్ కాలేజ్లో MBBS చేశాను. తర్వాత SV మెడికల్ కాలేజ్ తిరుపతిలో MD జనరల్ మెడిసిన్ చేశాను. MD జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత వెంటనే సురక్షిత హాస్పిటల్ని ఫస్ట్ స్టార్ట్ చేసి నేను డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి దిగాను మేడం. తర్వాత హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటూ రీసెంట్గా ఒక 8 ఏళ్ల కిందట అమీలియో అని కొత్త హాస్పిటల్ కూడా స్టార్ట్ చేశాము. అది ఉందా? సురక్ష ఉందా? సురక్షిత కూడా ఉంది, ఇప్పుడు అమీలియో కూడా ఉంది. చాలా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్ గారు. ఏమేమి సర్వీసులు ఉన్నాయి మీ దగ్గర? మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. త్వరలో క్యాన్సర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. చాలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నట్టున్నారు మీరు, ఎందుకంటే పేషెంట్స్ చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు మన బ్యాక్గ్రౌండ్లో. ఏమేమి చేశారు ఇప్పటివరకు అలాగా? మేము వారానికి 1-2 ఫ్రీ క్యాంపులు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేడం. అట్లా గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మేము కర్నూలు జిల్లా పరిధిలోని చాలా ఊర్లకే ఇప్పటికే ఫ్రీ క్యాంపులు నిర్వహించామన్నమాట. ఫ్రీ క్యాంపుల వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొందరు పేషెంట్లు జబ్బు చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కే రారు. అట్లా పేషెంట్స్ని మనం ఫ్రీ క్యాంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడే గుర్తించగలుగుతాం. ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలామంది వెంటనే స్కానింగ్కి రారు, నిలబడిన వెంటనే, గర్భం నిలబడిన వెంటనే వచ్చి స్కానింగ్ చేయించుకోరు. అట్లా వాళ్ళకి మనమే ఆ ఊరికి వెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నా పిండంలో లోపాలు ఉన్నా అట్లా ఉన్నా కూడా మనం త్వరితగతిన గుర్తించేసి వాటికి ఏమైనా నివారించే మార్గం అంటే నివారించవచ్చు. ఎస్పెషల్లీ మేము ఈ మధ్య కాలంలో కంటి క్యాంపులు కూడా ఎక్కువ నిర్వహిస్తున్నాం. కంటి చూపు ఎట్లా ఉంది, శుక్లం ఏమన్నా ఉందా అనేటట్లు కూడా. సో ఫ్రీ క్యాంపుల వల్ల మనం ఏమంటే, జబ్బు ముదిరిపోయి వాళ్ళని కాపాడలేని స్టేజ్ నుంచి కాకుండా మధ్యలోనే గుర్తించి వాళ్ళకి మనం మెరుగైన వైద్యం అందించగలుగుతాం. ఆ మొట్టతో కంటిన్యూగా ఫ్రీ క్యాంపులు చేస్తున్నాం మేడం. సూపర్. అసలు కానీ మీ హాస్పిటల్ కూడా ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్లు కొంతమందికి ఏమైనా అత్యవసరమైన వాళ్ళకి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే దగ్గర 10% ఫ్రీ వైద్యం నడుస్తూనే ఉంటుంది. దాన్ని మా కంప్లీట్ క్రెడిట్ బిల్లింగ్ అని ఉంటుంది మా దగ్గర. మా హాస్పిటల్ డైరెక్ట్ రోడ్డుకే ఉంటుంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వస్తే వాళ్ళకి ఎవరు అటెండర్స్ కూడా ఉంటారు కొన్నిసార్లు. మేము వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇస్తూ టెస్టులు చేస్తూ, ఒకవేళ ఆరోగ్యశ్రీ వస్తే ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేస్తాం. వాళ్ళ అటెండర్స్ మాకు ఎవరు దొరకలేదు, ఫోన్లో అందుబాటులో లేకపోతే మేమే మా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పోలీస్ పోస్ట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వస్తాం. కొన్నిసార్లు అంటే సీరియస్గా లేదు మనం, అంటే మాకు ఎవరు అటెండర్స్ లేనప్పుడు మేము వైద్యం చేయడానికి ప్రైవేట్లో కష్టమవుతుంది మాకు ఒక్కొక్కసారి. సో వాళ్ళకి అటెండర్స్ అందుబాటులో వస్తే వాళ్ళు వచ్చే మెడికల్ లీగల్ కానీ అట్లా కేసెస్లో, నాన్ మెడికల్ లీగల్ అయినా మేడం. ఇప్పుడు ఒకసారి ఒక పాస్టర్ వచ్చారు, చర్చ్ పాస్టర్, మా సురక్షిత హాస్పిటల్ బస్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆయనకు సడన్గా చెస్ట్ పెయిన్ డెవలప్ అయింది. ఆయన డైరెక్ట్ మా హాస్పిటల్కి వచ్చారు. వచ్చి మేము ఈసీజీ ఫ్రీగా ఈసీజీ తీసిన వెంటనే సివియర్ హార్ట్ అటాక్ ఉంది. అది హార్ట్ అటాక్ అనేది మేము చెప్పాలి ఎవరికోరికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, కానీ ఎవ్వరు అందుబాటులో లేరు. ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫాదర్ దగ్గర. సో ఇంకా మేము తర్వాత
ఆయనకి అంతా ఈసీ తీసి స్టెప్టోకైనజ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి ఆట్ వైద్యం అంతా చేశాం. తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళకి మిగతా అంతా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించాం అనమాట. సో ఇది మెడికల్ లీగల్ లేకపోయినా కూడా ఎమర్జెన్సీ, హార్ట్ అటాక్లు కానీ కొన్ని ఎమర్జెన్సీస్లో ఆస్మా పేషెంట్లు ఇట్ల వాళ్ళు సడన్గా ఇబ్బంది పడినా కూడా మేము అంటే వీళ్ళనే కాకుండా మా దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా జెన్యున్గా పూర్ పేషెంట్స్ ఎవరైనా వస్తే మేము చాలా వైద్యం ఫ్రీగా చేస్తాము, అంటే 10% డైరెక్ట్ పూర్ ఉంటుంది. మరి డాక్టర్గా చాలా మంచి పవిత్రమైన వృత్తిలో ఉన్నారు, సేమ్ టైం చాలా మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందేమో ఈ వృత్తిలో. ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చనిపోతారు అనుకున్న పేషెంట్లు చాలా మందిని మేము సేవ్ చేస్తాము. నేను ఇందాకే చెప్పాను ధన్వంతరి వారసులం భువిలో నా దేవతలు అని, ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది. సో అలాంటి మీరు కంప్లీట్ ఆపోజిట్ ప్రొఫెషన్, రాజకీయాల్లోకి రావాలి అని అసలు ఎందుకు అనుకున్నారు, ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? యూజువల్గా ఏమంటే మేడం, ఏ దాంట్లో అయినా కూడా మనం ఎంత సేవ చేయగలుగుతున్నాం అనేది ఒక సెగ్మెంట్ వైజ్ విభజించుకుంటూ వస్తే నేను డాక్టర్గా రోజుకు 100 మందినే చూడగలను, ఐపీ పేషెంట్లోకి 20-30 మందినే చూడగలను, అంతకన్నా ఎక్కువ చూడలేను. నా హాస్పిటల్లో నెలకు నేను ఒక 7-8 వేల మందికే వైద్యం అందించగలను. కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చట్టం ద్వారా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి మనం చట్టాలు హెల్త్కి సంబంధించినవి తీసుకొని రాగలిగితే మన ఇండియాలో కూడా ఆరోగ్యశ్రీ కానీ మోడీ హెల్త్ కేర్ కానీ మామూలు ఆయుష్మాన్ భారత్ అంటాం, అమెరికాలో ఒబామా కేర్ అని ఉంటుంది, దానికి ఈక్వల్గా ఇక్కడ మోడీ కేర్ అని ఫస్ట్ పెట్టినారు. మళ్ళీ మన ఇండియాకు క్యాచ్ కాదు కాబట్టి ఆయుష్మాన్ భారత్ అని వచ్చిందన్నమాట. గవర్నమెంట్లు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి, ఏ గవర్నమెంట్ అయినా కూడా. సో హెల్త్ని ఒక వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లా, మెరుగైన వైద్యం రీచ్ అయ్యేటట్లా మంచి పథకాలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఇప్పటికి కూడా, అంటే మా వృత్తి గురించి దీంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది యూజువల్గా. సో ఆ పథకాలని మేము ఇంకా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం అందరు ప్రజలకు కూడా చాలా అత్యుత్తమ వైద్యం అందించగలుగుతాం, ఇంకా ఎక్కువ మందికి కూడా అందించగలుగుతాం. ఈ మనకు ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది అవుతుంది. సో ఒక ఎంపీ ద్వారా వెళ్ళి హెల్త్ మీద ఫోకస్ పెట్టినామంటే మనం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం చేయగలుగుతాం. నేను కర్నూలులోనే ఉండడం వల్ల కర్నూలు ప్రజలకు మాత్రమే చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా రాజకీయాలు అనేది మంచి ప్లాట్ఫామ్. నేను ఇప్పుడు ఇదే విధంగా నేను రోజు కష్టపడినా అంటే ఇంకా 4-5 హాస్పిటల్ కట్టుకోవచ్చు, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా వస్తుంది. అంటే దీని ఇది చాలా కష్టంతో కూడుకునేది మాకు, అది చాలా ఈజీగా డబ్బులు వస్తాయి, ఇంకా నాకు ఏ విధమైన బాధ్యతలు కూడా ఉండవు, సింపుల్గా ఉంటుంది. కానీ ఏమంటే మనం ఎక్కువ మందికి రీచ్ కావాలా, మనం ఎక్కువ మందికి చేయాలనుకుంటే మాత్రం పాలిటిక్స్ ఈజ్ ద బిగ్గర్ ప్లాట్ఫామ్, అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్, బిగ్గర్ అనకూడదు, దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్. సో అందుకోసమని దాంట్లో మనం, ఎందుకంటే రాజకీయాల్లో మంచి వ్యక్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలామంది నేను రాజకీయ నాయకులు చూసి మన ఇండియాలో అయితేనే వేరే దేశాల్లో అయితే చూసినాక కొన్ని చూసినాక దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి రావాలని నా ఉద్దేశం. సో ఏ పార్టీ నుంచి ఎంట్రీ అవ్వబోతున్నారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు? నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా చిన్నప్పటి నుంచి అయితే ఏ పార్టీకి అటాచ్ అయితే లేము. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఏ పార్టీకి అయితే అటాచ్ లేము. మన చేసే ఉద్దేశం మంచిదే, 100% ఎఫర్ట్ పడితే అవకాశం వస్తుంది అనేది అట్లా. సో నేను ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ అనేది అయితే డిసైడ్ చేయలేదు మేడం. ఏ పార్టీలో అయినా నాకు ఎంపీకి అవకాశం ఇచ్చినారంటే ఆ పార్టీలో చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా, ఆల్మోస్ట్ నాకు తెలిసి వైసీపీ అయితే అక్కడ అనౌన్స్ చేసేసినట్టున్నారు, అయిపోయింది. సో ఆప్షన్ మీకు నాకు తెలిసి టీడీపీ కనిపిస్తా అవకాశం ఉంది మేడం. ఇప్పుడు టీడీపీలో ఇచ్చినా కూడా నేను చేస్తాను, యాక్చువల్గా ఏం ప్రాబ్లం లేదు. లేదు ఇంకా వేరే అయితే బీజేపీకి ఉంది, కాంగ్రెస్ అయినా కూడా, అంటే నేను గెలవగలనే నమ్మకం ఉందంటే ఆ పార్టీలో చేరడానికి నాకేమి భేషజాలు ఏం లేవు. పర్టికులర్గా ఇప్పుడు వరకు అయితే ఏ పార్టీ అనేది డిసైడ్ చేయలేదు. బట్ మనం ఏమంటే రాజకీయాలు కానీ ఇంకా బిజినెస్ కానీ ఇంకేదన్నా కానీ మనము 100% జెన్యున్గా థింక్ చేయాలి. అంటే మనం గెలుస్తాము అనే ఒపీనియన్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. ఊకనే అంటే నేనేదో నా ఆస్తులు కాపాడుకోవడానికి హాస్పిటల్ కాపాడడానికి అయితే రాజకీయాలు చేయడానికి రాలేదు. అంటే నేను ఇంకా నా సేవలు నా హాస్పిటల్కే పరిమితం కాకుండా నాకు 24 గంటలు కష్టపడే తత్వం ఉంది, రోజంతా కష్టపడుతూనే ఉంటాను. నాకు ఒక చిన్న పాప ఉంది, 9 ఇయర్ చైల్డ్. నేను నైట్ ఇంటికి వెళ్ళినాక ఆ పాపతో స్పెండ్ చేయడం తప్ప నాకు ఇంక ఎటువంటి వ్యాపకాలు ఉండవు. పొద్దున్నే రాత్రి వరకు నేను పేషెంట్స్ని చూస్తూనే ఉంటాను. సో నా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాను. ఇప్పుడేమంటే నేను ఈ కష్టాన్ని వేరే ప్లాట్ఫామ్ రాజకీయ ప్లాట్ఫామ్లో వాడుకున్నామంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది ఎంచుకుంటున్నాము. జనరల్గా ఇట్లా కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా రాజకీయాలకు రావాలి అనుకున్నప్పుడు ఎమ్మెల్యే అనుకుంటారు, మీరు డైరెక్ట్గా ఒకేసారి పార్లమెంట్కి ఎక్కువ పెట్టేశారుగా, ఎందుకని? ఎంపీకే ఎందుకు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే నేను ఒక హాస్పిటల్ నడిపే స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఇంకా
బెటర్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాను. మెడికల్ ఫీల్డ్ లో నేను ఎక్కువ చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ అనేది చాలా పెద్దది అవుతుంది, ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ చేసేది ప్రతి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ఎక్కడ ఎంపీ చేస్తే ప్రతి అంటే అక్కడ మంచి పథకం ఒకటి తీసుకురాగలిగినామంటే అది అన్ని స్టేట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు యాక్చువల్ గా, ఎందుకంటే బడ్జెట్ కూడా కేంద్ర పరిధిలో కొంత ఉంటుంది, రాష్ట్ర పరిధిలో కొంత ఉంటుంది, సెంట్రల్ బడ్జెట్ గానీ ఏమని చేస్తాం. సో నేను ఎక్కువ మందికి సర్వీస్ చేయాలనే మొట్టతోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి, సో నేను ఎంపీ అయితేనే ఎక్కువ రీచ్ కాగలను, పరిధి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికే ఎంపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నా మేడం. ఓకే ఓకే రైట్. అదే ఎమ్మెల్యే అయితే కొంతవరకు మీరు చేయగలుగుతారు, లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఉంది స్కోప్, అందుకోసమే నేను తగ్గించాను. మంచి ఐడియా.